సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తమ్మకాయలండి ఇవి. ఈ తమ్మకాయలు వేపుడు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చులేండి, అసలు ఇవి మరుగైపోయినాయి. ఇవి మాకైతే తెలుసు, చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరికీ. వీటితో వేపుడు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. వీటిని మామూలుగా మన గోరుచిక్కుడుకాయలు ఉంటాయి కదా, అలానే ఇలా కట్ చేసుకొని నీళ్ళల్లో కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని ఉడకబెట్టాలి. అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. వీటిల్లో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇవి బాడీని డిటాక్సిఫై చేస్తాయి, లివర్ సెల్స్ని డ్యామేజ్ కాకుండా కాపాడిద్ది, యాంటీ క్యాన్సర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది యాంటీ క్యాన్సర్కి. వీటిని రోజు తింటే మెదడులో నరాల వ్యవస్థని బలోపేతం చేస్తే కెమికల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. వణుకుతారు కదా, మరి దాన్ని ఏమంటారో, రోగం అంటారో ఏమంటారో, కానీ వణుకుడు రోగాన్ని కూడా తగ్గిస్తుంది ఇది. ఈ వణుకుడు రోగాన్ని పార్కిన్సన్ డిసీజెస్ అంటారు. పార్కిన్సన్ డిసీజ్ అంటారు, డిసీజెస్ కాదండి దాన్ని. అదే తెలుగులో వణుకుడు రోగం ఏదో అంటారు. ఇక ఆ వాటిని తగ్గించిద్ది అన్నమాట. ఇట్లా ఇవన్నీ కోసుకుందాము మొత్తం. దీంట్లో ఏ సి విటమిన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ కూడా బాగా దండిగా ఉండిద్దండి. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్, కాపరు ఇవే కాకుండా అమినో యాసిడ్స్ యాసిడ్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఇలా అన్నీ ఇలా కట్ చేసుకొని ఈక్వల్గా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని అన్నీ ఒకేలా కట్ చేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుందాం. ఉడికినాక మరలా తర్వాత ప్రాసెస్ చెప్పుకుందాం. ఈ తమ్మకాయల్ని ఇలా కోసేసుకున్నాం కదా, కొంచెం లైట్గా నీళ్లు మునిగి మునగనట్టుగా నీళ్ళు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఈ తమ్మకాయలు గింజలు రాకూడదు, బాగా లేతగా ఉండాలి. గింజలు వస్తే తాటేకులాగా గట్టిగా లేచిపోతాయి, తినలేము మనం. దీన్ని కుక్కర్లో పెట్టేసుకుందాం. కుక్కర్లో ఎందుకు పెట్టుకోవాలంటే స్టీమ్తో ఉడికితే ఎలా అయినా ఎలాంటివైనా కొన్ని కూరగాయలు నీళ్ళల్లో జాడిస్తే కరిగిపోతాయి విటమిన్స్. కొన్ని కట్ చేసేటప్పుడు ఏవైనా అట్లా కరుగుతాయి. స్టీమ్తో ఉడికించుకుంటే కొంచెం బెస్ట్ కదా. పోయే విటమిన్స్ ఎలా అయినా పోతాయండి. కుక్కర్లో పెట్టుకుంటే అదే స్టీమ్తో ఉడికించుకుంటే కొంచెం బెటరు. అందుకని కుక్కర్లో 2 విజిల్స్ వస్తే చాలు, ఊరికే ఉడికిపోద్ది. తర్వాత చూద్దాం. ఇప్పుడు తమ్మకాయలు వేయించుకోవడానికి మనం కారం చేసుకోవాలి. ఈ గుప్పెడు ఎండుమిర్చి అండి, ఇవి నువ్వులు. ఇవి ప్రాసెస్ చేయనివి, పొట్టుతో ఉంటాయి అన్నమాట ఈ నువ్వులు. ఇవి 1 పెద్ద టీ స్పూను, 1 టేబుల్ స్పూను శనగపప్పు, వెల్లుల్లి, కొబ్బరి ఎండు కొబ్బరి, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు. తర్వాత వేసుకుందాం. ముందు ఇవి జార్లో వేసేసుకొని ఫస్ట్ ఎండుమిర్చి వరకు జార్లో వేసుకొని వద్దాం. ఇలా మెదిగింది కదండి, ఇప్పుడు ఇందులోనే అన్నీ వేసేసుకుందాం. కొబ్బరి ముక్కలు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయ లాస్ట్కి వేసుకుందాం. కారం కొంచెం కచ్చాపచ్చాగా మెదిగింది కదా, ఇంకొంచెం మిక్సీ జార్లోకి సరిపోక కచ్చాపచ్చాగా మెదిగింది. అదే ఇవన్నీ వేసుకుంటే బాగా ఇప్పుడు మెత్తగా వచ్చింది. కొంచెం మెరిగాక ఉప్పు వేసుకుందాం. కొంచెం మెరిగినాక ఉప్పు వేసుకుందాం. ఒక్కసారి మళ్ళీ మిక్సీ పట్టుకుంటే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఈ ఉప్పు సరిపోయిద్ది. ఈ ఉప్పు కొంచెం బాగా ఉప్పుగా ఉంటుంది. ఇప్పుడు మెత్తగా మెరిగిచ్చేసుకొని చివరికి వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నామండి. అబ్బా మంచి వాసన వస్తుంది. మీకు కూడా వస్తుందండి, చాలా మంచి వాసన వస్తుంది. రెడీ అయిపోయింది. మనం తమ్మకాయలు వేయించుకునేటప్పుడు ఈ కారం వేయాలి. వేయండి, తీసేసుకున్నాం. ఇందులో పోసుకున్న వాటర్ కూడా మా అమ్మ ఏం వేస్ట్ చేయదు. అసలు వీటిని సూప్లాగా యూస్ చేసుకునేది. సూపు అవి తయారు చేసుకునేటప్పుడు వెజిటబుల్ స్టాక్ అమ్మ అనేసి దీన్ని వాడిద్ది.
ఇంకా అన్నీ ఇలా ఫిల్టర్ చేసేసుకుందాం. పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు దీనిలోకి తాలింపు గింజలు, కొంచెం తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు వేగుతున్నాయి. ఇప్పుడు ఒక ఎండు మిరపకాయ, కొంచెం కరివేపాకు, ఇప్పుడు వీటిలో ఉడికించి పెట్టుకున్న ఈ తమ్మకాయ ముక్కలను వేసుకోవచ్చు. ఇందులో కొంచెం వాటర్ ఉంటాయి కదా, అవి కొంచెం పోయే వరకు వేయించుకుందాం. ఈ తమ్మకాయల్లో ఎండు చేపలు వేసుకొని కూడా పులుసు పెట్టుకుంటారు. ఇలా ఒక 5 మినిట్స్ వేయించుకుందాం. ఫైవ్ మినిట్స్ అయ్యిందండి. ఇప్పుడు మనం ఈ తమ్మకాయల్లో ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాం, కారంలో కూడా ఉప్పు వేసుకున్నాం. ఇంకా ఉప్పే వేయాల్సిన పని లేదు. కొంచెం ఏదన్నా డౌట్గా ఉంటే ఒక చిటికెడు అలా చల్లుకోండి, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు కారం వేసుకుందాం. ఈ వేపుల్లిలోకి సూపర్ టేస్ట్ వచ్చి బంపర్గా అదిరిపోవాలంటే కారంలోనే ఉంది కిటుకు. వేపుడు కారం పర్ఫెక్ట్గా ఉంటే ఎలాంటి వేపుడైనా ఎవరు చేసినా సూపర్గా ఉండేది. అది ఇది బాగా వేయించుకోవాలి. వేగిన వాసన వచ్చేదాకా, కారం వేగితే మంచి వాసన వచ్చేది, ఆ వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఇంకొంచెం పట్టుద్ది కారం. సరిపోతుంది, కారం వేగినాక కారం వేగిన వాసన వచ్చింది. ఇక అప్పుడు దించేసుకోవడం, 2-3 మినిట్స్కే వచ్చేసిద్ది వాసన, వేగిన వాసన. వచ్చేసిందా వాసన మీకు కూడా? అయితే దించేద్దాం. మాకు కూడా వచ్చేసింది మంచి వాసన, ఆకలేస్తుంది. తమ్మకాయలు కూర ఇది చాలా సంవత్సరాలు అయ్యింది, చాలా సంవత్సరాల తర్వాత ఇదే మళ్ళా తింటాం. తమ్మకాయలు వేపుడు రెడీ. పొయ్యి ఆపేసుకుందాం.